తిరుపతి జిల్లా బాలిరెడ్డిపాలెంలో సీఎం జగన్ స్వర్ణముఖి కాలువకు పడ్డ గండ్ల పరిశీలన నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం ఏ ఒక్క రైతు ఇబ్బంది పడవద్దన్న సీఎం జగన్ ఈ నెల 15న పలాసలో వైఎస్ జగన్ పర్యటన 200 పడకల కిడ్నీ ఆసుపత్రి ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అప్పలరాజు పొలిటికల్ కాంట్రాక్ట్ల కోసమే పుట్టిన పార్టీ జనసేన ఏపీకి పవన్ కి సంబంధం ఏమిటన్న మంత్రి అమర్నాథ్ నేడు సుప్రీం కోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ సిఐడి పిటిషన్ పై విచారించనున్న జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ एपी सरकार मरो संचलन निर्णय इंटिंटिके आरोग्यश्री कार्डुल पंपिणी ई नेल 18 नुंचि पंपिणीकि सीएम जगन मार्गदर्शकालु बात्रूम्लो जारीपड्ड तेलंगाणा माजी सीएम केसीआर आयन आरोग्यं निलकडगाने उंदन्न यशोदा हास्पिटल वैद्युलु सायंत्रं जरगनुन्न आपरेशन केसीआर आरोग्यंपै स्पंदिंचिन प्रधानी मोदी केसीआर त्वरगा कोलुकोवालनि प्रार्थिस्तुन्नानंटू ट्वीट ప్రజాభవన్ లో ముగిసిన ప్రజా దర్బార్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు స్వీకరించిన సీఎం రేవంత్ టీఎస్ఆర్టీసీ పరిస్థితిపై సీఎం రేవంత్ సమీక్ష హాజరైన రవాణా శాఖ ఉన్నతాధికారులు రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్త సభ్యులు పోట్రం స్పీకర్ వ్యవహరించనున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ ఆగ్రహం రేపటి విద్యుత్ రివ్యూకు ప్రభాకర్ రావును రప్పించాలని ఆదేశం రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్లో నిర్ణయం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పుదుచ్చేరి మంత్రుల భేటీ పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపిన నేతలు ఈ రాత్రికి తెలంగాణ మంత్రుల శాఖలపై క్లారిటీ వచ్చే అవకాశం శాఖల కేటాయింపుపై ఢిల్లీలో జరుగుతున్న కసరత్ ఉత్తర కోస్తా జిల్లాలపై కొనసాగుతున్న తుఫాను ప్రభావం అల్లూరు జిల్లాలో విరిగిపడుతున్న కొండచర్యలు హనుమకొండ జిల్లా కేంద్రంలో మిషన్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం యాసిడ్ రూమ్లో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కమ్మేసిన పొగమంచు వాహనదారుల తీవ్ర ఇబ్బందులు ఆదిలాబాద్ జిల్లాను కమ్మేసిన పొగమంచు నేషనల్ హైవేపై కనిపించని వాహనాలు లైట్లు వేసుకుని ప్రయాణం నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై నిందితుడి ఇనుపరాడుతో దాడి నెల్లూరు జిల్లా విడవలూరులో ఘటన చెన్నైని వదలని వర్షాలు మళ్లీ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఆర్బీఐ ద్రవ్య పరిమితి విధానం సమీక్ష కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదన్న గవర్నర్ శక్తికాంత్ దాస్ మిజోరాంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ నేడు ముఖ్యమంత్రిగా లాల్ దుహోమా ప్రమాణ స్వీకారం లోక్సభ ముందుకు ఎథిక్స్ కమిటీ నివేదిక పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో మహోపై చర్యలు తీసుకునే ఛాన్స్ విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపికపై బీజేపీ ఫోకస్ రాజస్థాన్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా మరో ఇద్దరు నియామకం కేసీఆర్ కు 2 చోట్ల విరిగిన తుంటి ఎముక మధ్యాహ్నం తర్వాత ఎడమ కాలిక సర్జరీ దేశంలో పెరుగుతున్న చక్కెర ధర కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం ఇథనాల్ ఉత్పత్తిలో చెరుకు రసం వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశం